అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువ వ్యాపారవేత్త సామాజిక సేవ చేస్తున్న గొర్లె వీరబాబు మాట్లాడారు. ప్రతి రంగంలో ముందుంటుంది మహిళలేనని సావిత్రిబాయి సమ్మక్క సారళమ్మ లాంటి వారు అన్ని రంగాల్లో ముందుంటున్నారని అన్నారు. రాజకీయ రంగంలో శాస్త్రీయ రంగం పోలీస్ రంగాలలో న్యాయపరమైన రంగాల్లో దూసుకువెళ్తున్నారని మగవారితో సమానంగా అన్ని రంగాల్లోనూ స్త్రీలు ముందుంటున్నారన్నారు. మహిళలకు మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలందరూ మంచి ఆదర్శప్రాయమైన రంగాల్లో ఉన్నత చదువులతో ముందుకెళ్లాలని కొనియాడారు. నేను మీ గొర్రె వీరబాబు. సో ఈ మహిళా దినోత్సవం అనేది మహిళా దినోత్సవం రోజునే జరగకపోవడం, ఆ రోజే మహిళలకి సమ్మానించడం, గౌరవించడం, ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది సహజంగా జరుగుతున్న విషయం. కానీ ఈ మహిళా దినోత్సవం రోజునే మహిళను గౌరవించడం కాకుండా ప్రతిరోజు మనం మహిళను గౌరవించాలి. ప్రతి ఏరియాలో మనం మహిళను గౌరవించాలి. ప్రతిరోజు మనం వచ్చే బయట ఇంట్లో బయట నుంచి మన అమ్మని, మన చెల్లిని, మన బిడ్డని, మన భార్యని అందరం మన చిన్నవారు ప్రకటిస్తూ ఉండాలి. అలాగే బయట అందరం కూడా మనము తోబుట్టులాగా చూస్తూ మనం ముందు సాగాలి. సో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సోదరులాగా మనం అన్నీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మనం ముందుండి మనవాళ్ళము ఆ మహిళలకు పూర్తి స్వాతంత్రం ఇవ్వాలి. ఈ మహిళలు ఈరోజు బయటకు వచ్చి ఈ విధంగా తిరగలుగుతున్నారంటే దీనికి మూల కారణం సావిత్రిబాయి పూలే. సో చరిత్ర మనం ఒకసారి చూసుకున్నట్టయితే మహిళలకి చదువు అనేది స్టార్ట్ చేసిన సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు. సో జ్యోతిరావు పూలే గారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న అప్పుడు ఉన్న ఆచారం ప్రకారం వారికి చదువు నేర్పించి ఆమెనే ఉపాధ్యాయులుగా చేసి ఒక బడి నిర్మించి ఈ ఆడపిల్లలకి చదువు నేర్పించడం అనేది జరిగింది. ఆ చదువు నేర్పించే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని సావిత్రిబాయి పూలే గారు ఆడపిల్లలకు చదువు నేర్పడం జరిగింది. ఆ ప్రతిఫలమే తర్వాత అంబేద్కర్ గారు వచ్చినాక రాజ్యాంగంలో ఆడపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో దాని కారణంగానే మన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది, మాయావతి గారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయింది. అట్లా చరిత్ర చూసుకుంటే ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు ఎన్నో రంగాల్లో మహిళలు రాణించడం జరుగుతుంది. సో ఈరోజు రాజకీయ రంగంలో కూడా మహిళలు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారి తరఫున సావిత్రిబాయి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఇలా వీరందరూ త్యాగ ఫలితమే ఈరోజు మహిళలు ఇంత చైతన్యవంతంగా కారణం. సో కాబట్టి ప్రతి మహిళలు ఖచ్చితంగా చదువుకోవాలి. చదివే మన ఆయుధం, చదువుకోవాలి, రాజ్యాధికారం దిశగా ప్రయాణించాలి. ఓకే, మనము ఒక కింద మానసిక పాలితులుగా కాకుండా పాలించే వారిగా మారాలి. అప్పుడే మనము సంపూర్ణ మహిళా సాధికారత సాధించడం అవుతాం. సో కాబట్టి మరొకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవం జరుపుతూ జై భీమ్.